హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు రంగోలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్నటి వీడియో కంటిన్యూయేషన్ అండి ఈ వీడియో కూడా. అంటే నిన్న పూల కుండీలు తీసుకురావడానికి వెళ్ళాం కదా, సో ఆ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, చూడండి. ఇంకా పూల కుండీలు తీసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ మేము నర్సరీకి వెళ్ళామన్నమాట. చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. గులాబీలో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి, అంటే వైట్ గులాబీ, ఎల్లో, తర్వాత రెడ్ పింక్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. రోజ్ ఫ్లవర్స్ కూడా, తర్వాత చామంతి ఫ్లవర్స్ ఉన్నాయి, తర్వాత మందార ఫ్లవర్స్ ఉన్నాయి, ముద్ద మందారం ఉంది, ఇంకా చాలా మందారాలో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ముద్ద మందారం ఉంది, కొన్ని మందారాలు కొంచెం లైట్గా ఉంటాయి కదా, అంటే ఒక రెక్కతో ఉంటాయి మందారము, అలా కూడా చాలా ఉన్నాయండి. మాకైతే చాలా బాగా నచ్చాయి, కాకపోతే ప్లేస్ కొంచెం తక్కువ ఉండడం వల్ల మేము ఎక్కువ ప్లాంట్స్ తీసుకోలేకపోయామన్నమాట. అంటే మేము కుండీలు కూడా కొన్నే తీసుకున్నాం, సో వాటికి సరిపడినంతగానే మేము పూల మొక్కలు అనేటివి తీసుకున్నాము. మేము మందారంలో ఒక రెండు రకాలు తీసుకున్నాము. తర్వాత ఇక్కడ ఏంటంటే మల్లెలో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట, అంటే బొడ్డు మల్లె, తీగ మల్లె, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి మల్లెలో కూడా. కాకపోతే మల్లె చెట్టుకు మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు వాళ్ళు, మిగతావి అయితే కొంచెం రీజనబుల్ అనిపించింది మాకు. మల్లె మాత్రము కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. తర్వాత షోకేజ్ చెట్టు ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి, వాటికి కూడా కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. అంటే మేబీ రెయినీ సీజన్ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉందేమో అనుకుంటాను. అంతకుముందు అయితే అంత లేవు రేట్స్, బట్ ఇప్పుడు రెయినీ సీజన్ కదా, సో ప్లాంట్స్ అనేటివి చాలా బాగా వస్తాయని చెప్పేసి కొంచెం రేట్స్ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. లాస్ట్ టైం వెళ్ళిన దానికి ఇప్పటికీ కొంచెం రేట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. కాకపోతే కొన్ని రకాల ప్లాంట్స్కి అయితే రీజనబుల్ ఉన్నాయి రేట్స్ వచ్చేసి. ఇక్కడనైతే చాలా షోకేజ్లో కూడా చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి. మెయిన్ డోర్ దగ్గర పెట్టుకోవడానికి కూడా చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే తీగలాగా వస్తుంది, అంటే కొంతమంది గేటు పైన కూడా పెట్టుకుంటారు కదా, అంటే గేటు దగ్గర పెట్టుకుంటే ఆ తీగలాగా గేటు పైనకి వస్తుంది కదా. ఇక్కడికి నర్సరీకి అయితే వచ్చాము, ఇక్కడ చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మేము అంటే వర్షాకాలం కాబట్టి చెట్లు పెట్టాలి అనుకుంటున్నాము, అంటే చాలా మంచిగా వస్తాయి కదా చెట్లు, సో వర్షాకాలం కాబట్టి చెట్ల నర్సరీకి అయితే వచ్చాము అనమాట. ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, చెట్లు చాలా బాగున్నాయి, చూస్తుంటే కనిపిస్తుంది కదా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. రోజ్ ఫ్లవర్స్, మందార ఫ్లవర్స్, ఇలా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. పూల మొక్కలు చాలా మొక్కలు ఉన్నాయన్నమాట ఇక్కడ. కలర్ఫుల్గా ఉన్నాయి కదా, ఇంట్లో పూల మొక్కలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, సో ఆ ఉద్దేశంతో మేము కూడా తీసుకోవాలని అయితే వచ్చాము. అంటే ముద్ద మందారం బాగుంటుందా, అంటే ఏ మందారం బాగుంటుంది అనేసి? ఈ మందారమా మా అమ్మ వాళ్ళు తీసుకుంది? అందులో కలర్స్ ఉన్నాయా? ఈ మందారంలో కలర్స్ ఉన్నాయా?
ఈ మందారం ఇవన్నీ సేమా అండి? పత్తు ఇది తీసుకుందామా రా, ఈ మందారం తీసుకుందామా? ఈ మందారం ఇగో ఇక్కడ ఉంది చూడు, ఇది ఓకేనా? పొద్దుంటావా సార్? ఇంకే కలర్ తీసుకుందాం. ఓకే, ఒకటి మళ్ళీ ఇవ్వండి, అంత బురద ఉంది కదా అక్కడ. అది ముద్దం ఏంటే, ముద్ద మందారం లెక్క వస్తుంది. ఎట్లా వస్తుంది అది? మల్లెపువ్వు ముద్దగా వస్తుందా? ఒకసారి అది చూపియండి, ఒకసారి ఒకసారి చూపియండి. అది ఫ్లవర్, ఫ్లవర్ ఒక ఫ్లవర్ మల్లెపువ్వుది. అవును, ఫ్లవర్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.